దేశంలో రెవెన్యూ డెఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నా మరొక వైపు ఎక్కువ అప్పులు చేస్తూ ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నా కూడా ఒక్క విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా వెనకడుగు వేయట్లేదు. అదే పేదలను ఆదుకోవడం. కరోనా టైంలో అయినా, విద్య వైద్యం వాళ్లకు కరెక్టుగా అందించడంలో అయినా, సంక్షేమ పథకాల పేరుతో వాళ్ళకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడంలో అయినా, పింఛన్లు అందించడంలో అయినా, ఏ విషయంలో అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో దేశంలో మరే రాష్ట్రము కూడా పోటీ పడే పరిస్థితి లేదు పేదలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడంలో. ఈ పింఛన్లకు సంబంధించి దేశంలో అన్ని రాష్ట్రాలు పింఛన్లు ఇస్తూ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పింఛన్లు అమౌంట్లో అయినా, వివిధ రకాల పింఛన్స్లో అయినా కూడా దేశంలో మరే రాష్ట్రం దరిదాపుల్లో లేనటువంటి అంతమందికి పింఛన్లు ఇస్తుంది, అన్ని రకాల పింఛన్లు ఇస్తూ ఉంది. ఇది కూడా ఒక రికార్డే దేశంలో. యాక్చువల్గా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రిసెర్చ్ దాని ద్వారా పింఛన్లు అది ఇస్తూ ఉంది. ఆ శాఖ అధికారులు తాజాగా తెలిపిన వివరాల ప్రకారం మన రాష్ట్రంలో 24 రకాల కేటగిరీ పింఛన్లను ప్రభుత్వం ఇస్తుంది. దేశంలో ఇదో రికార్డు, 24 రకాల పింఛన్లు. అయితే ఈ లబ్ధిదారుల్లో ఒక్కొక్కరికి మినిమం 2,250 నెలవారీ పింఛన్ ఇస్తున్నారు కదా, అది జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే ప్రకటించారు కదా, వచ్చే నెల నుంచి అంటే జనవరి నుంచి 2,500 రూపాయలు ఇస్తామని. అంటే కనిష్టం 24 రకాల పింఛన్లు అందుకునే వారిలో మినిమం 2,500 రూపాయల నుండి మ్యాక్సిమం 10,000 రూపాయల వరకు కూడా పింఛన్ అందుకుంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకైతే 13,412 మందికి ప్రభుత్వం ప్రతీ నెల 10,000 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తుంది. ఇంకా అవ్వాతాతలు, వృద్ధుల వితంతువులు వీళ్ళకి అనుకుంటే నెక్స్ట్ నెల నుంచి 2,500 రూపాయలు ఇవ్వబోతుంది. ఇలా 2,250 ఇప్పటి వరకు, నెక్స్ట్ 2,500 ఈ కేటగిరీ కింద 51,44,423 మందికి పింఛన్ ఇస్తున్నారు. 3,000 కేటగిరీ కింద 7,30,311 మందికి ఇస్తూ ఉన్నారు. 5,000 రూపాయల కేటగిరీ కింద 29,621 మందికి ఇస్తూ ఉన్నారు. 10,000 రూపాయల కేటగిరీ కింద 13,412 మందికి ఇస్తూ ఉన్నారు. దేశంలో ఇంత డబ్బులు మరెవరికి ఇవ్వట్లేదు. ఇదంతా కూడా మాండేటరీ అండ్ ప్రభుత్వం యొక్క మొదటి విధి కూడా ఇట్లాంటి వాళ్ళను ఆదుకోవడమే. ఇట్లాంటి వాళ్ళను ఆదుకున్న తర్వాతనే ప్రభుత్వం మరే రకమైన వాటి మీదైనా కనుక దృష్టి పెట్టాలి. ఇది ప్రథమ కర్తవ్యం ఏ ప్రభుత్వానికైనా. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24 రకాల పింఛన్లు అందరికీ ఏదో కేటగిరీ కింద తీసుకొని వాళ్ళకి ఒక ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడం మాత్రం గ్రేటే. దరిదాపుల్లో కూడా మరి రాష్ట్రంలో ఒక తెలంగాణ మాత్రం వృద్ధాప్య వితంతు దివ్యాంగులు ఈ పింఛన్లకు సంబంధించి 2వ స్థానంలో ఉంది. ఇంకా ఆ తర్వాత ఎవరైనా కనుక తమిళనాడు 1,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్లు, కర్ణాటక 1,200 రూపాయలు, ఇంకా మిగతా ఎవరు లేరు, మహారాష్ట్ర 600, బీహార్ 400, బీహార్ అయితే వృద్ధాప్య వితంతు దివ్యాంగ అందరికీ 400, మహారాష్ట్ర అందరికీ 600, ఇట్లా ఉత్తరప్రదేశ్ అయితే వృద్ధాప్య పింఛన్లు 800, వితంతువులకు 500, దివ్యాంగులకు 500, ఇలా అందరూ తక్కువే. తమిళనాడు అంటే ఆ 3 రకాల కేటగిరీలకు 1,000 రూపాయలే. సో ఆర్థికంగా ఎంత తోపులు తుడుములు అనుకొని చెప్పే రాష్ట్రాలు కూడా ఇటువంటి వాళ్ళ మీద చిన్న చూపే చూస్తూ ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ఇటువంటి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం చాలా భారీ ఎత్తున ఉంది. దేశంలో ఇదో రికార్డ్ అని కూడా చెప్పొచ్చు మనం. అండ్ అట్ ద సేమ్ టైం ఒక హ్యుమానిటీ, మనం ఎప్పుడో ఒకరోజు ఏమంటారు ఒక వృద్ధాశ్రమాల్లో ఒకరోజు అన్నదానం పెట్టి చెప్పా మనల్ని మించినటువంటి ఏమంటారు సేవాభావం ఉన్న లేవని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం. అంటే వాళ్ళని ఆదుకోవడం అన్నది ఒక విధి, ఒక హ్యుమానిటీ, ఒక మానవత్వంతో తీసుకోవాలి. ప్రభుత్వాలు ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఉండనీయండి, మొదట వాళ్ళనైతే ఆదుకోవాలి,
ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం నిజంగానే బ్రహ్మాండంగా ఆదుకుంటుంది. ఈ విషయంలో వాళ్ళైతే అన్ని రకాల ప్రశంసలకు కూడా అర్హులే.